చౌదరి గారు 200 సంవత్సరాల క్రితం ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి ఆయన మారు మనసు పొందితే ఆయన్ని కుటుంబ బహిష్కరణ చేశారు. ఓ మాలమాదిగల మతంలోకి వెళ్ళి అన్నారు. ఆయన సరైన బయటకు వచ్చేసాడు పురుషోత్తమ చౌదరి గారు. ఆయన వచ్చేసి విశాఖపట్నం పైన ఉన్న విజయనగరం ఉందే, ఆ విజయనగరం దగ్గర నుంచి కాలి నడక మీద నడుచుకుంటూ ఆ తర్వాత గుంటూరు, ఆ తర్వాత ఒంగోలు, ఆ తర్వాత కావలి, నెల్లూరు, ఐడిపేట, శ్రీకాళహస్తి, తిరుపతి, పదనపల్లి అక 3 సంవత్సరాలు నెమ్మదిగా నడుచుకుంటూ 28 చోట్ల ఆయన మజిలీ వేసి, ఆ మజిలీ వేసిన చోట 2 నెలలు 3 నెలలు ఉండేవాడు. ఆ 28 చోట్ల సంఘాల్ని స్థాపించాడు. అందుట్లో ఒకటి సామర్లకోట. సామర్లకోటలో ఆయన మజిలీ ఉన్నాడు 3 నెలలు. అందుకనే సామర్లకోట ప్రాంతం అంతా కూడా క్రైస్తవ్యం స్థిరపడింది. ఆయన పాపం డబ్బులుండే కావు, తనకు సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఊరమ్మట గొట్టం పెట్టుకొని వాక్యం చెప్పుకుంటూ వెళ్ళేవాడు.